అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము వి కాలర్ నెక్ స్ట్రైట్ కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ అనేది శాటిన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది మనకు శాటిన్ లైనింగ్ క్లాత్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. లోపల వైపున ఇలా వస్తుంది, పై వైపున ఇలా ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇదైతే ఇక్కడ మేము జాకెల్ మాల్లో తీసుకున్నామన్నమాట. ఇది జస్ట్ 1.9 మాత్రమే ఉంది, అంటే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ కూడా లేదనమాట. దాంతోనే నేను ఇలా అడ్జస్ట్ చేసి 40 ఇంచ్ లెంత్ పెట్టి ఇలా అడ్జస్ట్ చేసి కుర్తీని డిజైన్ చేశాను. అంటే క్లాత్ సరిపడా లేదు కాబట్టి హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ వేయాల్సి వచ్చింది. ఆ జాయింట్ని కవర్ చేస్తూ నేను ఇలా ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇక్కడ ఈ వి కాలర్ నెక్కి మనము నెక్ విత్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఈ కాలర్కి ఫ్రంట్ సైడ్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత డీప్ పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే కట్ లుక్ వస్తుంది. ఒకవేళ ఈ కాలర్ డీప్ అనేది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కాలర్ పైకి వెళ్ళినా లేదా కిందకు వచ్చినా సరే లుక్ అనేది బాగోదన్నమాట. మనము సైజ్ని బట్టి కరెక్ట్గా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే కట్ లుక్ వస్తుంది. దానికి కూడా నేను వీడియోలో ఫార్ములా ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1, 2, 3, 4 ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి, ఎందుకంటే కాలర్ నెక్ పెట్టినాం కాబట్టి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 15, దాని బై 2 చేసుకుంటే 7.5, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే షోల్డర్ వచ్చేసి మనము 8 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత అయితే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 39, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 9.75. టేప్ని 9.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుంటామో అది చెస్ట్ రౌండ్ మార్కింగ్ పాయింట్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని ఇలా ఆర్మ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ వైపు 1.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. మామూలుగా కాలర్ నెక్ విత్ వచ్చేసి మనకి ఫార్ములా ఉంటుంది అనమాట, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ అనేది 37, 37 డివైడెడ్ బై 12 అంటే 3.08, అంటే 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ వి కాలర్ నెక్ పెడుతున్నాము కాబట్టి మనము నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా, అంటే టాప్ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు హెడ్ దగ్గర మూమెంట్ చేసేటప్పుడు పట్టేయకుండా లూజ్గా మూవ్ అవ్వడానికి మనము ఈ రౌండ్ నెక్ రౌండ్ కూడా టోటల్ మనము ఆ హెడ్ రౌండ్ కూడా ఎంత ఉందో మెజర్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మెజర్ చేసుకొని దానికంటే 2 ఇంచెస్ లూజ్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక మనము ఈ హెడ్ రౌండ్ ఎంత ఉంది మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే ఇక్కడ 20.5 ఇంచ్ ఉంది, అంటే ఇది కిడ్స్ కాబట్టి 20.5 ఇంచ్ ఉంది, దానికి 2 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 22.5 ఇంచ్ వస్తుంది అనమాట. అది అడల్ట్ కనుక్కోండి 22 ఇంచెస్ ఉంటుంది, దానికి 2 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకుంటే 24 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ విధంగా హెడ్ రౌండ్ని మెజర్ చేసుకొని మనము కాలర్ నెక్, వి కాలర్ నెక్ని ఆ రౌండ్ కూడా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక నేను మెజర్ చేసినప్పుడు హెడ్ యొక్క రౌండ్ అనేది 22 ఇంచెస్, దానికి లూజ్ కోసము 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే టోటల్ రౌండ్ 24 ఇంచెస్ రావాలి. లేదా అలా మెజర్ చేయడం తెలియలేదు అనుకోండి, ఒక రెడీమేడ్ టాప్ తీసుకొని దాని ద్వారా కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఆ రెడీమేడ్ టాప్ అనేది వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు హెడ్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది అనుకోండి, అలాంటి టాప్ తీసుకొని మనం ఎలా మెజర్ చేయాలి అంటే దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఉంది కదా, ఇది నెక్ డీప్ ఇంతవరకు అనమాట. ఇవి రెండు చూసుకోవాలి, అంటే డబుల్ ఫోల్డ్ మీద ఉంది. ఇక్కడ నుంచి ఇది 7.5, ఇలా చూసుకుంటే 12 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడికి 12 ఇంచెస్, అంటే టోటల్ రౌండ్ వచ్చేసి 12 + 12 = 24 ఇంచెస్. ఈ నెక్ రౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇటు చూసుకోవాలన్నమాట, ఈ పైన ఇలా చూసుకుంటే 24 ఇంచెస్. మనకి ఇక్కడ ఈ నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా 24 ఇంచెస్ రావాలి. అలాంటప్పుడు
మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఇక్కడ నెక్ విత్ 3 ఇంచెస్ పెట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ లేదా 6½ పెట్టుకున్నాము అంటే, ఈ నెక్ రౌండ్ అనేది 24 ఇంచెస్ రావట్లేదు, తక్కువ వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ నెక్ విత్ అనేది 3 ఇంచెస్ కాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకొని 3½ ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. లేదా ఒక 0.75 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 3.75 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది నెక్ రౌండ్ని బేస్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 1 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ షేప్ని ఇలా మార్క్ చేసుకుంటాం. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనము 6½ పెట్టి చూద్దాము. 6½ ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా టేప్ని పెట్టుకొని ఇలా వీ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటేమో 7½ వస్తుంది, ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేమో 6½ వస్తుంది అనమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ రౌండ్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకి మెజర్ చేసుకోవాల్సిన లైన్ అనేది, ఇప్పుడు నేను డాట్స్ పెడుతున్నాను కదా అదనమాట, అదేమో ఇంతవరకు, ఇక్కడేమో ఖర్చులకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు 1.25 ఇవతలకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం అలాగే మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడేమో 4.25 వస్తుంది కదా. మళ్ళీ 4.25 దగ్గరికి ఇలా పెట్టుకొని టేప్ని ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా 24 ఇంచెస్ సరిపోతుంది అనమాట. సో ఇక్కడికి 0.25కి ఇక్కడ ఖర్చుల్లోకి వెళ్తే, 1/2 ఇంచ్ వరకు ఖర్చుల్లోకి వెళ్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 1.25 తగ్గుతుంది అంతేను, ఇంత రౌండ్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ టాప్ లెంత్ కానివ్వండి, వేస్ట్ లెంత్ కానివ్వండి, మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 1½ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకున్నాము కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి టేప్ని ఇలా పెట్టుకొని లైన్ని డ్రా చేసుకుంటాం ఫస్ట్. తర్వాత దీన్ని బై 2 చేసుకుంటే సెంటర్ మార్క్ వచ్చేసి ఎక్కడికి వస్తుందో చూసుకుంటాము. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్, హిప్ లెంత్, టాప్ లెంత్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వేస్ట్ లెంత్ వచ్చేసి 14½, హిప్ లెంత్ వచ్చేసి 22, టాప్ యొక్క లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అనమాట, 41½ అనమాట. ఇక్కడ 1½ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటే 43 కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 31+3 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 34, దాన్ని బై 4 చేసుకుంటే 8½ అనమాట. టేప్ని 8½ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము, 1½ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాము. తర్వాత హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 40+ లూజ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 44, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 11 ఇంచెస్ అనమాట. టేప్ని 11 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, 1½ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ బాటమ్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నాము కదా, బాటమ్ సైడ్ 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎక్కువ కావాలి అనుకుంటే, బాటమ్ విత్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మనం 15 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. 1, 2, 3 ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ పెట్టేస్తున్నాను అనమాట. 15 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాము, 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 1½ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటేనే మనకి బాటమ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే ఇటు సైడ్స్న ఎక్కువ చేస్తుంది, మిడిల్లో పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసుకుని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ సరిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి ఇలా డాట్స్ పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్స్ పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట.
దీనికి మనము బ్యాక్ పార్ట్ దీనికి మాత్రమే కటింగ్ చేసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ ని చేయకూడదు అనమాట. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని కటింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 0.75 లోపలికి మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనము మార్క్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హిప్, ఇక్కడ వచ్చేసి వేస్ట్ రౌండ్. ఇక్కడ మనము ఈ నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర కాలర్ యొక్క డీప్ ఎంత రావాలి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి స్టిచ్ చేసి ఇక్కడికి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, అంటే టేప్ని అక్కడికి పెట్టుకొని మనకి నెక్ విత్ ఎంత అయితే వస్తుందో అంత దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే చెస్ట్ రౌండ్ 37/12 తీసుకున్నాం కదా, అంటే 3 ఇంచెస్ వచ్చింది కదా, అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ డౌన్ అనేది ఏ సైజుకైనా సరే ఈ ఫార్ములా అప్లై చేసి ఫ్రంట్ సైడ్ ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 3 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్ ఇలా పెట్టుకొని ఇలా జస్ట్ 1 డాట్ ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. జస్ట్ స్మాల్ డాట్, అంతే, ఎక్కువ కట్ చేయకూడదు. ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ అయితే మనము షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకుని ఫస్ట్ మనము షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము క్యాన్వాస్ ని తీసుకోవాలి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్ సైడ్. తర్వాత ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకుంటాము. ఇవి రెండు కూడా ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఇది స్మూత్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఇలా పిన్స్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది అనమాట. ఇలా నెక్ షేప్ ని డ్రా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటాము. నుంచి జస్ట్ 1 ఇంచ్ అవతలికి మాత్రమే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ 0.25 ఇవతలకి లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల్లోకి 0.25 వెళ్ళిపోతుంది అనమాట. ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనము ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దీన్ని క్లాత్ మీద ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇలా మార్క్ పెట్టుకుంటాము. మనం కరెక్ట్గా స్టిచ్ అనేది అక్కడికి ఎండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టిచ్ అనేది కూడా ఆ మార్క్ దగ్గర నుంచి రానివ్వాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకొని ఓవర్లాక్ చేసుకున్న తర్వాత మనము నెక్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటాము. ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా 7.5 ఇంచ్ ఉంది. అంటే డబుల్ ఫోల్డ్ మీద మెజర్ చేసాం కాబట్టి 7.5 ఇంచ్ ఉంది. కరెక్ట్గా 7.5 ఇంచే పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా అక్కడికి ఇలా పెట్టుకొని ఇది డబుల్ ఫోల్డ్, ఇది ఫోల్డింగ్ సైడ్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి జస్ట్ 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటాము ఈ మార్క్ దగ్గరికి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ అన్నమాట. ఇక్కడేమో ఇది 3 ఇంచెస్,
ఇదేమో 7.5. ఇక్కడ మనకి కాలర్ విత్ అనేది 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 2.5 కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఒక 2.5 ఇంచ్ ఉండేలా చూసుకుని, 3 ఇంచెస్ అంటే మళ్ళీ ఎక్కువైపోతాయి. ఇక్కడ 2.5 ఇంచ్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాం. ఈ బాటమ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం క్రాస్గా. ఓకే, ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకుంటాం, అప్పుడు కూడా మనకి కరెక్ట్గా 7.5 ఇంచే రావాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటాం. అప్పుడు మనకి కాలర్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి కాలర్ వైపు, ఇది అప్ సైడ్, ఇదేమో డౌన్ సైడ్. ఓకే, ఇలా పెట్టుకొని ఫస్ట్ దీన్ని ఇటువైపుకి ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి, అప్పుడు దీనికి స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకుంటాము, దాని మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ మనము ఇక్కడ ఈవెన్ గుర్తు పెట్టుకున్నాం కదా, ఇటువైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకుంటాము, తర్వాత ఇక్కడ ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ జస్ట్ ఒక 0.25 ఎక్స్ట్రాగా ఉండేటట్లు ఇలా కటింగ్ చేసుకుంటాము, తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో 1 మార్క్ పెట్టుకుంటాము, తర్వాత నెక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకుంటాము, దీన్ని ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను పెట్టుకొని ఇక్కడ నుంచి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే ఇటువైపుని కూడా ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ పీస్ని వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ పీస్ని తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ పీస్ దగ్గర నుంచి దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటాము. ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. తర్వాత
తర్వాత ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఈ స్టిచ్ ఎండ్ వరకు ఇలా కట్ పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు చూస్తే మనకు నీట్గా తెలుస్తుంది. ఇలా కట్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనము టర్న్ చేసుకొని ఇటువైపున ఈ ఎడ్జ్లో మనం స్టిచ్ వేసుకుంటాము. నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్నా బాగుంటుంది లేదా స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. జాయింట్స్ పడుతుంది. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇలా మోడల్ పెట్టి హ్యాండ్స్ ఇలా డిజైన్ చేస్తున్నాను అన్నమాట. అంటే జాయింట్స్ పడుతుంది. పైవైపున ఈ హ్యాండ్కి కూడా సైడ్స్ జాయింట్ పడిందనమాట. బాటమ్ లెంగ్త్ మనకి టోటల్ ఎల్బో లెంగ్త్ పెడుతున్నాము కాబట్టి మనకి బాటమ్ లెంగ్త్ తగ్గింది కాబట్టి నేను ఇలా ఈ పీసెస్ని ఇలా డిజైన్గా స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 10 ఇంచెస్, 4 ఇంచెస్, అలాగే ఇది వచ్చేసి 7.5, 4 ఇంచెస్, జస్ట్ ఒక 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకుని ఇలా షేప్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇవి రెండు ఒకదానికి వస్తాయి, ఇవి రెండు ఒకదానికి వస్తాయి అన్నమాట. ఇంకొక హ్యాండ్కి ఇవి రెండు ఇలా వస్తాయన్నమాట. వీటిని ఇలా టర్న్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలి. మామూలుగా అయితే హ్యాండ్కి సెంటర్ మార్క్ ఇదన్నమాట. మనము ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటాము. అంటే అది సెంటర్ మార్క్ కంటే కొంచెం ఇవతలకి వస్తుందన్నమాట. అంటే ఇటు ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లు వస్తుంది. అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇక్కడ లోపల వైపున ఓవర్లాక్ చేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ పై వైపున మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న వీటిని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం సైడ్ 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా స్టిచ్చెస్ వేసుకొని బాటమ్ సైడ్ మరియు సైడ్స్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము.
మనం ఇక్కడ కట్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకున్నాము అంటే అక్కడ స్టిఫ్గా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కట్స్ దగ్గర క్లాత్ అనేది వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చినిగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా సైడ్స్ జాయింట్ చేసుకుని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము అంటే టాప్ స్టిచ్ చేసుకుని ఫినిష్ అయిపోతుంది. అంటే ఇలా ఈ వీ నెక్ ఈ కాలర్ నెక్కి మనము కటింగ్ చేసుకునేటప్పుడు నేను మార్కింగ్ అనేది చెప్పాయి కదా, నెక్ విత్ కానివ్వండి. ఈ కాలర్ యొక్క డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి దానికి కూడా నేను ఫార్ములా చెప్పాను కదా, ఆ విధంగా ఏ సైజ్కైనా సరే సేమ్ ఫార్ములాని అప్లై చేసి మనము పెట్టుకోవాలన్నమాట. కిడ్స్కి అయితే నెక్ డీప్ అనేది డిఫరెంట్ వస్తుంది, అది మనము బాడీ మీద మెజర్ చేసుకోవాలి. అంటే నార్మల్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట, ఒక 1/2 ఇంచ్ డౌన్కి పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీ నెక్కి. అదే కిడ్స్కి అనుకోండి, ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ కిడ్స్ మెజర్మెంట్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, దానికంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ కాలర్ యొక్క డీప్ అనేది ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఎంత డీప్ తీసుకోవాలి అనేది నేను వీడియో ఎక్స్ప్లెనేషన్లో నెక్ విత్ ఫార్ములాని అప్లై చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి అని చెప్పాను కదా. అలాగే కిడ్స్కి అడల్ట్కి ఇద్దరికి అలా అప్లై చేసుకుని ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనము అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ లుక్ వస్తుంది. ఈ కాలర్ అనేది ఇక్కడ ఈ కాలర్ లెంత్ అనేది ఫ్రంట్ సైడ్ మరీ పైకి వెళ్ళినా లేదా మరీ కిందకు వచ్చినా సరే లుక్ అనేది బాగోదు అనమాట చూడడానికి. మనం కరెక్ట్గా ఈ లెంత్ అనేది కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఎంతవరకు రావాలి అనేది కూడా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా లుక్ వస్తుంది అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి, మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.